ప్రజలు ఎంత తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు అన్నది ఈ ప్రభుత్వం పట్టించుకోట్లా వాళ్ళకి ఎంత సేఫ్ ఏంటంటే వాళ్ళ ఫెయిల్యూర్ ని గుర్తించకుండా ప్రజల మైండ్ ఏదో ఒక డైవర్షన్ ఇష్యూ మీద ఆలోచించేలాగా చేయటం అన్నది ఒక కర్తవ్యంగా ఒక ఒక దాన్ని ఒక ప్రణాళికగా తయారు చేసుకుని ప్రజలు మోసం మోసం చేస్తూ వెళ్తున్నారు ఇది ఎంతో కాలం సాగదన్నది ఈ సమయంలో గాని ఇటు పల్లాల్లో గాని ఇటు ఉత్తరాంధ్రలో గాని స్వయన డిప్యూటీ సీఎం గారి కాన్స్టిట్యూన్సీ పిఠాపురంలో గాని ఎక్కడ చూసినా రేపులు మానభంగాలు చిన్నల పిల్లల మీద అత్యాచారాలు మహిళల మీద అత్యాచారాలు ఎన్ని వందల కేసులు ఈ 5 నెలల్లో ఎంత మంది అత్యాచారానికి గురయ్యారు ఇప్పుడు ప్రభుత్వం గాని ఈ రెడ్ బుక్ పరిపాలన ద్వారా ప్రజల మీద కక్షపూరితమైన పరిపాలన జరుగుతున్న కక్షల రూపంలో జరుగుతున్న కార్యక్రమాలు గాని పోలీసుల సహకారం తోటి పెడుతున్న అక్రమ కేసుల రూపంలో గాని ఎన్నిటి మీద ఒక కార్యాచరణ తీసుకుని రాబోయే కాలంలో దానికి ఒక రూపుదిద్ది మనకి ఒక కార్యక్రమాలు తీసుకొస్తారు మళ్ళీ మనం ప్రజల తరపున పక్షాన ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు న్యాయం చేయించడానికి మన పార్టీ తరపున కూడా మనం సిద్ధపడాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇన్పుట్ సబ్సిడీ రాలేదు సున్నా వడ్డీ రాలేదు మహిళలు అసంతృప్తిగా ఉన్నారు విద్యార్థుల పరిస్థితి గాల్లో ఉంది ప్రజల దగ్గర డబ్బులు లేకపోతే వ్యాపారాలు ఏం జరుగుతాయి వ్యాపారస్తులు ఎదురు చూస్తారు నిన్న నిన్న చూస్తూ ఉంటే దీపావళి రోజున నిజంగా చాలా బాధ వేసింది ఎక్కడ సంతోషంగా దీపావళి వచ్చిందండి చెవులు మూసుకుని ఉండే పరిస్థితి అటువంటిది ఎక్కడన్నా ఇందా ఎక్కడన్నా పేలుతున్నాయా అని చూసే పరిస్థితి అంటే సమాజంలో మనీ రొటేషను అన్నది ఈ ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఈ కూటమి ప్రభుత్వ నిర్వాహకం వల్ల కుప్పకూలిపోయిందన్న దానికి నిదర్శనం ఇవాళ జరిగేది ఏంటయ్యా అంటే విచ్చలవిడిగా లిక్కర్ షాపులు అయిపోయింది కాబట్టి ఆక్షన్ అయిపోయింది కాబట్టి విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెంచుకుంటూ వెళ్ళటం కోడి పందాలు విచ్చలవిడిగా పందాలు కోడి పందాలు ఆడటం ప్యాకాట్లు ఎక్కడైనా సరే ప్యాకాట్లు విచ్చలవిడిగా ఆడుకుని ఎవడన్నా పోలీసులు వెళ్ళి ప్యాకాడితే వెంటనే ఫోన్ వచ్చాయా నీకేనా నీకు ఎవడు చెప్పాడు పట్టుకోమని నీకు నీకు ఎవరన్నా వచ్చిందా వాళ్ళు ఇష్టమొచ్చినట్టు ఆడుకుంటారు ఆడుకోనండి నాకు ఈ పాటికి ఏదో మధ్యలో ఏదో అడ్డుపడింది లేకపోతే ఈ పాటికి ప్యాకాట్ క్లబ్లే ప్రతి పట్టణంలోనూ వెలిసిపోను వాటికి మన తాడుపుల్లోనే అప్పుడే 5-6 మంది దానికి క్లబ్బులు పెట్టుకోవడానికి అన్ని రెడీ సరంజామం చేసుకున్నారు ఏదో మధ్యలో ఏదో ఓ ఎవరు కాలు అడ్డం పెట్టారు ఆ కాలు ఎలాగ అడ్డం పెట్టింది తొలగించేసిన తర్వాత మళ్ళీ మనం మన క్లబ్బులు పెట్టేసుకోవచ్చు అని కూటమిలో ఉన్న పార్టీలు వాటాల వారీగా క్లబ్బులు పెట్టుకోవడానికి కావలసిన ఏర్పాట్లు చేసుకుంటారు ఇవాళ ఎక్కడ చూసినా వాటాలు తక్కువ అక్కడికక్కడ కూటమిలో ఉన్న వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు కొట్టుకునే పరిస్థితి వస్తుంది అన్నది కూడా మనం పత్రికల్లో చూస్తున్నాం ఇవాళ మరి ఏ నియోజకవర్గం చూసినా తాడేపల్లిలో చూసినా ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించేస్తున్నారు కోట్లాది రూపాయల ఆస్తుల్ని అది ప్రభుత్వ ఆస్తిగా ఒకసారి తప్పు జరిగినా తరుపు తప్పు జరిగే దాంట్లో వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నా తర్వాత మళ్ళీ సరిదిద్ద ప్రభుత్వం అధికారులు సరిదిద్దినా ఇవాళ ప్రభుత్వం మాదే కదా మళ్ళీ మమ్మకి ఎవడ అంటుంటాడు మా ఇష్టం అన్నట్టుగా మళ్ళీ దాన్ని కబ్జా చేసి మళ్ళీ వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు అసలు బాలవరం మనకి మన జిల్లాకి సంబంధించిన వ్యక్తి ఎమ్మెల్యే నీటిపారుదల శాఖ మంత్రి ఇరిగేషన్ శాఖ నిర్వహిస్తూ ఉన్నాడు
अत विन्यास चूसा मन आये पेर रामानायडे प्रजल आये आ पेर तो का दाखो अक्षर याडे पीलूट अद आयन की तल अत सबजक्ट तेव का चलते चंद्रबाबुना चपम अबद्धाली अनर्गल चपेस्टा पोलवर प्राजेक्ट रेवे पंद वरकू ये स्थाई की तस्कोचे एंतरू एंत दुर्मार्गारो राष्ट्रा की रावल प्रत्येक हदा ताकटो आाकट को बदल पोलवर प्राजेक्ट चतो ఆ పోలవరం ప్రాజెక్ట్ ని సాక్షాత్ దేశ ప్రధానమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడి కొడుకుని ఒక ఏటిఎం లాగా పోలవరం ప్రాజెక్ట్ ని వాడేసుకుంటున్నారు దోచేస్తారు వేల కోట్లు దోచేస్తారని సాక్షాత్ ప్రధానమంత్రి నోటంపై వచ్చిన మాటలు మీరు ఆ పోలవరం ప్రాజెక్ట్ లో ఎక్కడ డబ్బులు వస్తాయో అక్కడ పనులు చేశారు తప్ప ఒక ప్రణాళికాబద్ధంగా ఒక పద్ధతి ప్రకారం ఒక సిస్టం ప్రకారం ఒక ఇంజనీరింగ్ లో ఏ స్థాయి ఎక్కడ ఏది చేసి 1/1 ఎలా చేయాలన్నది కాకుండా ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే దానికి ఒక కాఫర్ డ్యాములు మట్టి కట్టలు నిర్మాణం చేసి తాత్కాలికంగా నీరు నిలుపుదల చేయాలి నీరు నిలుపుదల చేయాలంటే ఆ నీళ్లు వచ్చిన ప్రవాహం ఎలిపోవడానికి ఒక డైవర్షన్ ఛానల్ తీసుకురావాలి దానికి దారి మళ్ళించాలి నదిని ఆ తర్వాత ఒక స్పిల్ ఛానల్ దానికి స్పిల్ ఛానల్ నిర్మాణం చేయాలి ఆ స్పిల్ ఛానల్ ద్వారా వచ్చిన నీళ్లు బయటికి వెళ్ళడానికి ఒక స్పిల్ వే నిర్మాణం చేయాలి ఆ స్పిల్ వే నివాలంటే దానికి గేట్లన్నీ పెట్టాలి వచ్చిన నీరు వచ్చినట్టు మన అవసరానికి ఎంత నీరు ఆపాలో ఎంత నీరు వదిలేయాలి అన్నది నిర్ణయించేలాగా ఆ స్పిల్ వే చేయాలి ఇది ఏమీ చేయకుండా అయి కట్టే ప్రయత్నం చేయకుండా ఎక్కడ మట్టి పని చేస్తే అక్కడ వేల కోట్లు దోసేయొచ్చని నామినేషన్ మీద వేల కోట్ల రూపాయలు ఎవడన్నా 5000 5 లక్షల దారితే నామినేషన్ మీద ఇవ్వడానికి లేదు నువ్వు ఏగ 1100 కోట్ల రూపాయలు నామినేషన్ మీద నీకు నచ్చిన నీ తోగ చేతి పత్రికకి ఇచ్చేసావు అలాగా వేల కోట్ల రూపాయలు దొచ్చేశారు దాంతోటి అటు ఇటు మొత్తం ఎన్ని స్పిల్వేస్ స్పిల్ ఛానల్ అయిపోయిన తర్వాత కాఫర్ డ్యాములు పూర్తిగా నిర్మాణం అయిన తర్వాత ప్రాజెక్ట్ కి సంబంధించిన డయాఫ్రామ్ వాల్ కట్టాలి కానీ ఆ ఏమీ కట్టకుండా కాఫర్ డ్యాములు ఖాళీలు గ్యాపులు పోడ్చుకున్నా డయాఫ్రామ్ వాల్ కట్టేస్తే 2020 లో వచ్చిన అధిక వరదలకి కొట్టుకుపోయింది దానికి నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చిన అబద్ధాలన్నీ కూడా మాట్లాడతారు మరి మళ్ళీ ఇరిగేషన్ మళ్ళీ ఇరిగేషన్ శాఖ మళ్ళీ మన జిల్లాకి సంబంధించిన వ్యక్తే ఏదైనా విమర్శిస్తే మళ్ళీ మన జిల్లా వ్యక్తిని విమర్శించినట్టుగా ఉంటుంది అయినా కూడా అతను ఎన్ని అబద్ధాలు పచ్చ అబద్ధాలు ఆడుతున్నాడో ఇవాళ 29000 కోట్ల రూపాయలు అప్పు చేశారు 59000 కోట్ల రూపాయలు అప్పు చేశారు కొని ఏదైనా सूपर सिक्स सूपर सेवन का संक्षेम कार्यक्रम द्वारा एवरकना वाले रूपये इच्छारा एक् रूपये पदक ये पदक द्वारा इच्छा सदर्भं इंतवर कनपड़ी